హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 8 కంటెస్టెంట్స్లో మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉండింది, బాలాదిత్య ఎలిమినేట్ అవుతున్నాడు అని. కానీ ఇదైతే ఫేక్ న్యూస్. కానీ వాస్తవానికి ఎలిమినేట్ అయింది చంటి. ఈ వీక్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా చంటి డేంజర్ జోన్లోనే ఉన్నాడు. అంటే డేంజర్ లిస్ట్లో ఉన్నాడనమాట. తను కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం ఎక్స్పెక్ట్ చేశాము. అయితే బిగ్ బాస్ ఇప్పుడే చంటిని బయటికి పంపించడు అని ఒక ఒపీనియన్ అయితే ఉండింది. కానీ నిన్న ఎపిసోడ్లో కూడా చూపించారు, చంటికి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, తను ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నాడని, దానికోసం 2 డేస్ నుంచి ఫుడ్ కూడా తీసుకోవట్లేదని తనే చెప్పడం జరిగింది. సో దీని బేస్ మీద ఏమన్నా చంటిని ఎలిమినేట్ చేయడం జరిగిందా అనేది చూడాలి. అయితే ఈ వీక్ తను ఫెయిర్ ఎలిమినేషనే అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే తనకు ఓటింగ్ కూడా పెద్దగా రాలేదు. కానీ ఇది ఫెయిర్ ఎలిమినేషనా లేకుంటే తన సెల్ఫ్ ఎలిమినేషనా అన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియలేదు. తెలియగానే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇక మీ ఒపీనియన్ ప్రకారం ఇది ఫెయిర్ ఎలిమినేషనా కాదా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీక్ అంటే 6th వీక్ నామినేషన్స్లో ఎవరు ఉంటారు అన్నది అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఇచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.